విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడం కోసం రాజీనామా బలమైన అస్త్రమని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఆయన స్పీకర్ తమ్మినేని సీతారాంని కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఇప్పటికే ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. ఈ భేటీలో తన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ను కోరినట్లు సమాచారం. అనంతరం గంటా మీడియాతో మాట్లాడుతూ మంత్రులు రాజీనామా చివరి అస్త్రం అంటున్నారని, అయితే స్టీల్ ప్లాంట్ కోసం మంత్రుల రాజీనామాకు సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రైవేటీకరణపై కేంద్రం ఇప్పటికే తేల్చి చెప్పిందని అన్నారు. సీఎం జగన్పై బాధ్యత ఎక్కువగా ఉందని, స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు తన సీనియారిటీని పక్కన పెట్టి జగన్తో నడుస్తానన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ అసెంబ్లీ సమావేశాల తర్వాత విశాఖ వస్తారని గంటా తెలిపారు. ఉక్కు పరిరక్షణ కోసం నాన్ పొలిటికల్ జేఎస్సీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. తన రాజీనామాతో ఖాళీ అయిన చోట్ల మళ్లీ పోటీ చేయరని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులని తన స్థానంలో నిలబెడతానని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఇప్పటికే గంటా శ్రీనివాసరావు కేటీఆర్తో భేటీ అయ్యారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఉద్యమానికి కేటీఆర్ మద్దతు ప్రకటించడం పట్ల గంటా కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు చేపడుతున్న ఉద్యమంలో పాల్గొనేందుకు విశాఖ రావాలని కేటీఆర్ను గంటా ఆహ్వానించారు.